శాంతి ఈరోజు టూ ఎలవెన్ ట్వంటీ ఫోర్ నవంబర్ రెండవ తేదీ ఈరోజు దీపావళి యొక్క లాస్ట్ రోజు అంటే దీన్నే మనం ఈరోజు నార్త్ ఇండియాలో అయితే భయ్యాధూజ అని అంటారు మన తెలుగు రాష్ట్రాల్లో భగినీ హస్త భోజనము అని అనడం జరుగుతుంది అంటే భగిని అంటే సోదరి సోదరి యొక్క చేతి భోజనాన్ని అన్నయ్య స్వీకరించి వారి యొక్క అంటే సత్యమైనటువంటి ఏదైతే సంబంధం పవిత్ర సంబంధం ఉందో అన్నయ్య అక్క మధ్యలో ఉన్నటువంటి ఈ పవిత్ర సంబంధానికి ప్రతీకే ఈ భోజనము దీని గురించి దీపావళి వీడియోలో రకరకాల కథల రూపంలో మరియు పురాణాల్లో ఏదైతే చెప్పారో అది ఈ రోజుల్లో ఎలా చేయాలి అనేటువంటి చక్కటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా చూడండి వారు ఆ దీపావళి వీడియోని తప్పకుండా చూడగలరు మరి రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము మధురమైన పిల్లలు సంగమ యుగము భాగ్యశాలులుగా తయారయ్యే యుగము ఇందులో మీరెంతగా కావాలనుకుంటే అంతగా మీ భాగ్య సితారను ప్రకాశింపచేసుకోవచ్చు సంగమ యుగము భాగ్యశాలలుగా తయారయ్యే యుగము ఇందులో మీరెంతగా కావాలనుకుంటే అంతగా మీ భాగ్య సిథారను ప్రకాశింపచేసుకోవచ్చు ఈరోజు ప్రశ్న మీ పురుషార్థాన్ని తీవ్రతరం చేసేందుకు సహజ సాధనమేంటి మీ పురుషార్థాన్ని తీవ్రతరం చేసేందుకు సహజ సాధనమేంటి జవాబు బాబాను అనుసరిస్తూ ఉన్నట్లయితే ఫాలో చేస్తున్నట్లయితే పురుషార్థం తీవ్రతరమైపోతుంది బాబానే చూడండి తల్లి గుప్తంగా ఉంది తండ్రిని అనుసరించటం ద్వారా వారి సమానంగా ఉన్నతంగా అవుతారు కావున ఖచ్చితంగా అనుసరిస్తూ ఉండండి ఈరోజు రెండో ప్రశ్న బాబా ఏ పిల్లలను తెలుగు తక్కువ వారిగా భావిస్తారు ఎవరిని తెలివి తక్కువైన వారు అని భావిస్తారు జవాబు ఎవరికైతే తండ్రిని కలుసుకోవడంలో కూడా సంతోషం లేదు వారు తెలివి తక్కువ వారే కదా విశ్వాధిపతులుగా తయారు చేసే ఇటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యాక కూడా సంతోషం లేకపోతే వారిని తెలివి తక్కువ వారు అని అంటారు కదా ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలైన మీరు అదృష్ట తారలు లక్కీ స్టార్స్ మనం శాంతిధామాన్ని స్మృతి చేస్తాము అలాగే తండ్రిని కూడా స్మృతి చేస్తామని మీకు తెలుసు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం పవిత్రంగా అయి ఇంటికి వెళ్తాము ఇక్కడ కూర్చుని ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదా బాబా ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు జీవన్ ముక్తి గూర్చి అయితే ఎవరికీ తెలియదు వారందరూ ముక్తి కొరకే పురుషార్థం చేస్తారు కానీ ముక్తి అర్థాన్ని అర్థం చేసుకోరు కొందరు మేము బ్రహ్మంలో లీనమైపోవాలి మళ్ళీ ఇక్కడికి ఇంకెప్పుడు రాకూడదు అని భావిస్తారు తాము ఈ చక్రంలోకి తప్పకుండా రావాల్సిందేనన్నది వారికి తెలియనే తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు మనం స్వదర్శన చక్రధారులమైన అదృష్టతారలమని పిల్లలైన మీకు తెలిసింది అదృష్టవంతుల్ని లక్కీ అని అంటారు ఇప్పుడు పిల్లలైనా మిమ్మల్ని అదృష్టవంతులుగా తండ్రియే తయారు చేస్తారు ఏ విధంగా తండ్రి ఉంటారో అలాగే పిల్లలు ఉంటారు తండ్రులు కొందరు షావుకారులుగా ఉంటే కొందరు పేదవారిగా కూడా ఉంటారు మాకు అనంతమైన తండ్రి లభించారు అని మీకు తెలుసు కావున ఎవరు ఎంత అదృష్టవంతులుగా అవ్వాలనుకుంటే అంత అదృష్టవంతులుగా అవ్వవచ్చు ఎంత షావుకారులుగా అవ్వాలనుకుంటే అంత షావుకారులుగా అవ్వవచ్చు పురుషార్థం ద్వారా ఏది కావాలనుకుంటే అది తీసుకోండి మొత్తం ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది పురుషార్థం చేసి ఎంత ఉన్నత పదవిని పొందాలనుకుంటే అంత ఉన్నత పదవిని పొందవచ్చు ఈ లక్ష్మీనారాయణది ఉన్నతోన్నతమైన పదవి స్మృతి చాట్ను కూడా తప్పకుండా ఉంచాలి ఎందుకంటే తమో ప్రధానం నుండి సతోప్రధానంగా తప్పకుండా అవవలసిందే తెలివి తక్కువ వారిగా అలా కూర్చుండిపోవడం కాదు ఇప్పుడు ఇక కొత్త ప్రపంచం కొత్తగా అవ్వనున్నది అని బాబా అర్థం చేయించారు సతోప్రధాన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే తండ్రి వస్తారు వారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు సతోప్రధానులుగా అవ్వడం ద్వారా మీరు అనంతమైన సుఖాన్ని పొందగలుగుతారు అని అర్థం చేయిస్తారు సతోగా అయితే తక్కువ సుఖాన్ని పొందుతారు రజోగా అయితే దానికన్నా తక్కువ సుఖాన్ని పొందుతారు లెక్కనంతటినీ తండ్రి తెలియజేస్తారు మీకు అపారమైన ధనం లభిస్తుంది అనగా సుఖాలు లభిస్తాయి అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని పొందేందుకు స్మృతి తప్ప ఇంకే ఉపాయము లేదు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా స్మృతి ద్వారా వాటంతట అవే దైవీ గుణాలు కూడా వచ్చేస్తాయి సతో ప్రధానులుగా అవ్వాలంటే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి ఎంత ఉన్నత పదవిని తీసుకోవాలంటే అంత ఉన్నత పదవిని మీ పురుషార్థం ద్వారా తీసుకోవచ్చు చదివించే టీచర్ మీ ముందు కూర్చున్నారు కల్పకల్పము నేను మీకు ఇదే విధంగా అర్థం చేయిస్తానని బాబా అంటారు రెండే పదాలు ఉన్నాయి ఏమేమి నిన్నటి పురళీల్లో కూడా బాబా రెండే పదాలను గుర్తుపెట్టుకోండి అని అన్నారు మన్మనాభవ నాభవ మధ్యాజీభవ అనంతమైన తండ్రిని మీరు గుర్తిస్తారు ఆ అనంతమైన తండ్రియే అనంతమైన జ్ఞానాన్ని ఇస్తారు పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని కూడా అనంతమైన తండ్రియే అర్థం చేయిస్తారు కావున తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది కొత్త విషయమేమీ కాదు గీతలో కూడా పిండిలో ఉప్పున్నంతగా వ్రాయబడి ఉంది స్వయాన్ని ఆత్మగా భావించండి దేహపు సర్వధర్మాలను మర్చిపోండి మీరు ప్రారంభంలో అశరీరులుగా ఉండేవారు ఇప్పుడు అనేక మిత్ర సంబంధికుల బంధనలోకి వచ్చారు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి తమో ప్రధానుల నుండి మళ్ళీ మనం సతోప్రధానులుగా అవుతామని మళ్ళీ మిత్ర సంబంధికులు మొదలైన వారందరూ పవిత్రంగా అవుతారని మీకు తెలుసు ఎవరెంతగా కల్పపూర్వం సత్వప్రధానులుగా అయ్యారో అంతగానే మళ్ళీ అవుతారు వారి పురుషార్థమే అలా అవుతుంది ఇప్పుడు ఎవరిని అనుసరించాలి ఎవరిని ఫాలో చేయాలి ఫాలో ఫాదర్ అన్న గాయనం ఉంది ఏ విధంగా ఈ తండ్రి స్మృతి చేస్తున్నారో పురుషార్థం చేస్తున్నారో అలా వీరిని అనుసరించండి పురుషార్థం చేయించేవారు తండ్రియే వారు పురుషార్థం చేయరు పురుషార్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు బాబాను అనుసరించండి అని అంటారు మాతా పితలు గుప్తమైనవారు కదా తల్లి గుప్తంగా ఉంది తండ్రి కనిపిస్తారు ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఇటువంటి ఉన్నతమైన పదవిని పొందాలంటే బాబాను బాగా స్మృతి చేయండి ఈ బాబా స్మృతి చేసినట్లుగా స్మృతి చేయండి ఏ బాబా బాబా చేసినంత స్మృతి మీరు కూడా చేయండి ఈ తండ్రి అందరికన్నా ఉన్నత పదవిని పొందుతారు ఇతడు చాలా ఉన్నతంగా ఉండేవాడు మళ్ళీ ఇతడి అనేక జన్మల అంతిమంలోని అంత్య సమయంలోనే నేను ప్రవేశించాను ఇది బాగా స్మృతి చేయండి మర్చిపోకండి మాయా అనేకులను మరిపింపచేస్తుంది మేం నరుణ్ నుండి నారాయణగా అవుతాము అని మీరంటారు తండ్రి ఆ యుక్తిని కూడా తెలియచేస్తారు మీరు ఆ విధంగా ఎలా అవ్వగలరో చెప్తారు అందరూ ఖచ్చితంగా అనుసరించారని కూడా మీకు తెలుసు లక్ష్యము ఉద్దేశాన్ని బాబా తెలియచేస్తారు బాబాను అనుసరించండి ఇది ఈ సమయపు గాయనమే బాబా కూడా ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు సన్యాసుల అనుచరులు అని అంటారు కానీ అది తప్పు కదా నిజానికి అసలు వారిని అనుసరించనే అనుసరించరు వారంతా బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులు వారికి జ్ఞానాన్ని ఈశ్వరుడేమీ ఇవ్వరు తత్వజ్ఞానులుగా అనగా బ్రహ్మతత్వపు జ్ఞానులుగా పిలువబడతారు కానీ బ్రహ్మం కానీ తత్వం కానీ వారికి జ్ఞానాన్ని ఇవ్వవు అదంతా శాస్త్రాల జ్ఞానము ఇక్కడ మీకు తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు వారిని జ్ఞానసాగరుడు అని అంటారు దీన్ని బాగా నోట్ చేసుకోండి మీరు మర్చిపోతారు ఇవి మీ హృదయంలో లోపల బాగా ధారణ చేయవలసిన విషయాలు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా రోజు అంటారు ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి పతితులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు పవిత్రులుగా యోగశక్తి ద్వారా అన్న అవ్వాలి లేక శిక్షలు అనుభవించైనా అక్కడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరి లెక్కాచారాలు తప్పకుండా తీరాలి ఆత్మలైన మీరు నిజానికి పరంధామ నివాసులు మళ్ళీ ఇక్కడికి వచ్చి సుఖ దుఃఖాల పాత్రను అభినయించారని బాబా వివరించారు సుఖం పాత్ర రామరాజ్యంలో మరియు దుఃఖపు పాత్ర రావణ రాజ్యంలో ఉంటుంది రామరాజ్యము అని స్వర్గాన్ని అంటారు అక్కడ సంపూర్ణ సుఖం ఉంటుంది స్వర్గవాసులు మరియు నరకవాసులు అన్న గాయనం కూడా ఉంది కావున ఈ విషయాలను బాగా ధారణ చెయ్యాలి ఎంతెంతగా తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతూ ఉంటారో అంతగా లోపల మీకు సంతోషం కూడా కలుగుతూ ఉంటుంది రజో గుణంలో ద్వాపర యుగంలో ఉన్నప్పుడు మీకు కూడా సంతోషం ఉండేది అప్పుడు మీరు ఇంతటి దుఃఖితులుగా వికారులుగా లేరు ఎప్పుడు ద్వాపర యుగంలో రజో ప్రధానత మొదట స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎంత వికారులుగా దుఃఖితులుగా ఉన్నారు మీరు మీ పెద్దవారిని చూడండి వారు ఎంత వికారంగా తాగుబోతులుగా ఉన్నారు అంటే ఎవరైతే ఈ నెగిటివ్ మార్గంలో ఉన్నటువంటి వారు పెద్దవారు కూడా అలా తాగుబోతులుగా లేదు కిందికి దిగజారిన విధంగా వికారులుగా ఉన్నారు మద్యం చాలా చెడ్డది సత్యుగంలో అంతా అశుద్ధ ఆత్మలే ఉంటారు మళ్ళీ కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా అశుద్ధంగా అయిపోతారు కావున దీన్ని రౌరవ నరకము అని అంటారు మద్యం ఎటువంటిదంటే దాన్ని త్రాగేవారు పోట్లాటలను మారణ హోమాన్ని నష్టాన్ని కలిగించడంలో పెద్ద ఆలస్యం చేయరు ఈ సమయంలో మనుషుల బుద్ధి భ్రష్టంగా అయిపోయింది మాయ చాలా శక్తివంతమైంది తండ్రి సర్వశక్తివంతుడు సుఖదాత అలాగే మాయ కూడా చాలా దుఃఖాన్నిస్తుంది కలియుగంలో మనుష్యుల పరిస్థితి ఎలా తయారవుతుందంటే వారు జడ్జడి భూతావస్థకు చేరుకుంటారు ఏమి అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారిగా ఉంటారు ఇది కూడా డ్రామాయే కదా ఎవరి భాగ్యంలో అయినా లేకపోతే ఇలా బుద్ధిహీనులుగా అయిపోతారు బాబా జ్ఞానాన్ని అయితే చాలా సహజంగా ఇస్తారు పిల్లలు పిల్లలు అని అంటూ అర్థం చేయిస్తూ ఉంటారు మాకు ఐదుగురు లౌకిక పిల్లలున్నారు మరియు ఒక పారలౌకిక పుత్రుడు ఉన్నాడు మమ్మల్ని సుఖంలోకి తీసుకువెళ్లేందుకు అతడు వచ్చాడు అని మాతలు అంటూ ఉంటారు బాబా కూడా అర్థం చేయిస్తారు అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు తాను ఇంద్రజాలికుడు కదా తండ్రి ఇంద్రజాలికుడైతే పిల్లలు కూడా ఇంద్రజాలికలుగా అయిపోతారు బాబా మా కొడుకుగా కూడా అవుతారు అని అంటారు కావున బాబాను అనుసరిస్తూ ఈ విధంగా తయారవ్వాలి కదా స్వర్గంలో ఇతడి రాజ్యం ఉండేది కదా శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా డ్రామాలు రచింపబడి ఉన్నాయి అవి మళ్ళీ ఉంటాయి చదివించే టీచర్ అయితే కావాలి కదా ఇది కూడా బాబా అర్థం చేయిస్తారు పుస్తకం టీచర్గా అవ్వలేదు కదా అలాగైతే టీచర్ అవసరమే ఉండదు ఈ పుస్తకాలు మొదలైనవేవి సత్యుగంలో ఉండవు మీరు ఆత్మ అంటే ఏంటో అర్థం చేసుకున్నారు కదా ఆత్మలకు కూడా తండ్రి తప్పకుండా ఉన్నారు అని బాబా అర్థం చేయిస్తారు ఎవరైనా వచ్చినప్పుడు హిందూ ముస్లిం బాయి భాయి అని అందరు అంటారు కానీ అర్థాన్ని తెలుసుకోరు బాయి భాయి అన్న పదం అర్థాన్ని చేసుకోవాలి కదా తప్పకుండా వారికి తండ్రి కూడా ఉంటారు ఈ స్వల్పమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు భగవాను వాచ ఇది అనేక జన్మల అంతిమంలోని జన్మ దీని అర్థం ఎంత స్పష్టంగా ఉంది ఏ గ్లాని చేయరు బాబా కేవలం దారిని తెలియజేస్తారు నంబర్ వన్ నుండి లాస్ట్గా అవుతారు తెల్లగా ఉన్నవారు నల్లగా అవుతారు మేము ఒకప్పుడు తెల్లగా ఉండేవారము మళ్ళీ అలా తయారవుతాము అని మీరు కూడా భావిస్తారు తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆ విధంగా అవుతారు ఇది రావణ రాజ్యము రామరాజ్యాన్ని శివాలయము అని అంటారు సీతారాముడు త్రేతయుగంలో రాజ్యం చేశాడు ఇందులో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది రెండు కళలు తక్కువగా ఉంటాయి సత్యుగం ఉన్నతమైంది దాన్నే స్మృతి చేస్తారు ద్వాపర ద్వాపరయుగాన్ని అంతగా స్మృతి చేయరు సత్యుగం కొత్త ప్రపంచము మరియు కలియుగం పాత ప్రపంచం వంద శాతం సుఖము మరియు వంద శాతం దుఃఖము ఆ త్రేతాయుగము మరియు ద్వాపరయుగాలు సెమీగా ఉంటాయి కావుననే ముఖ్యంగా సత్యుగము మరియు కలియుగం గానం చేయబడతాయి తండ్రి సత్యుగ స్థాపనను చేస్తున్నారు ఇక పురుషార్థం చేయడము మీ పని సత్యుగ నివాసులుగా అవుతారా లేక త్రేతాయుగ నివాసులుగా అవుతారా ద్వాపరయుగంలో మళ్ళీ కిందికి దిగుతారు అయినా దేవి దేవత ధర్మానికి చెందినవారే కదా కానీ పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు కావున తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు ముఖ్యమైన విషయం మన్మనాభవ విషయమే మీరే నంబర్ వన్గా అవుతారు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి చివరిలోకి వస్తారు మళ్ళీ నంబర్ వన్లోకి వెళ్తారు కావున ఇప్పుడికి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి వారు అనంతమైన తండ్రి అనంతమైన తండ్రి పురుషోత్తమ సంగమ యుగంలోనే వచ్చి ఇరవై ఒక్క తరాలు మీకు స్వర్గ ఇస్తారు ఎప్పుడైతే ఒక తరం పూర్తి అవుతుందో అప్పుడు మీకు మీరుగా శరీరాన్ని వదిలివేస్తారు సత్యోగంలో యోగ బలం ఉంది కదా నియమమే ఆ విధంగా రచింపబడి ఉంది దీన్ని యోగ బలము అని అంటారు అక్కడ జ్ఞానం విషయం ఏది ఉండదు మీరు సహజంగా వృద్ధులుగా అయిపోతారు సత్యుగంలో ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి రోగము మొదలైనవి ఉండవు కుంటివారిగా లేక వంకర టింకర్గా అక్కడ ఉండరు సదా ఆరోగ్యంగా ఉంటారు అక్కడ దుఃఖపు నామరూపాలు కూడా ఉండవు ఆ తర్వాత కళ్ళలు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు పిల్లలు అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలి కదా అందరూ ఉన్నత పదవిని పొందలేరు ఎవరైతే సేవనే చేయరో వారు ఏ పదవిని పొందుతారు మ్యూజియంలో పిల్లలు ఎంతగా సేవ చేస్తారు పిలవకుండానే అక్కడికి అందరూ వచ్చేస్తూ ఉంటారు దాన్ని విహంగ మార్గపు సేవ అని అంటారు మ్యూజియం సేవ ఆ సమయాల్లో కొత్తగా మొదలైంది సో దాన్ని బాబా విహంగ మార్గపు సేవ అని అంటున్నారు పిలవకుండానే అక్కడికి అందరూ వచ్చేస్తూ ఉంటారు దీనికన్నా ఇంకా విహంగ మార్గపు సేవ ఏదైనా వెలువడుతుందేమో తెలియదు మూడు నాలుగు ముఖ్యమైన చిత్రాలు తప్పకుండా మీతో పాటు ఉండాలి ఏవేవి మూడు నాలుగు చిత్రాలు బాబా అంటారు త్రిమూర్తి వృక్షము చక్రము మెట్ల వరుస ఈ పెద్ద పెద్ద చిత్రాలు ప్రతి చోట ఉండాలి ఎప్పుడైతే పిల్లలు చురుకైన వారికి అవుతారో అప్పుడే సేవ జరుగుతుంది కదా సేవ అయితే జరగవలసిందే పల్లెల్లో కూడా సేవ చేయాలి మాతలు చదువుకోకపోయినా కానీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడం చాలా సహజము ఇంతకుముందు స్త్రీలు చదువుకునేవారు కాదు ముసల్మాన్ల రాజ్యంలో ఒక్క కన్నుకు మాత్రమే పరదా తెరుచుకొని బయటకు వెళ్ళేవారు ఈ బాబా చాలా అనుభవజ్ఞులు నాకు ఇవేవీ తెలియవు నేనైతే పైనే ఉంటాను ఈ విషయాలన్నింటినీ మీకు ఈ బ్రహ్మయే వినిపిస్తాడు అతడు అనుభవజ్ఞుడు అని బాబా అంటారు నేను కేవలం మన్మనాభవ విషయాలనే వినిపిస్తాను మరియు సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను ఇతడికి తెలియదు ఇతడు తన అనుభవాన్ని వేరుగా వివరిస్తాడు నేను ఈ విషయాలలోకి వెళ్ళను మీకు కేవలం దారిని చూపించడమే నా పాత్ర నేను తండ్రిని శిక్షకుడిను గురువును టీచర్ గాయి మిమ్మల్ని చదివిస్తాను అంతేకాని ఇందులో కృపా మొదలైన వాటి విషయం ఏమీ లేదు నేను చదివిస్తాను మళ్ళీ నాతో పాటు తీసుకువెళ్తాను కూడా ఈ చదువు ద్వారానే సద్గతి లభిస్తుంది మిమ్మల్ని తీసుకువెళ్లేందుకే నేను వచ్చాను శివుని ఊరేగింపు ఎంతో గానం చేయబడ్డది శంకరుని ఊరేగింపేది ఉండదు ఇది శివుని ఊరేగింపు శివుకి భారాత్ ఆత్మలన్నీ ప్రియుని వెనక వెళ్తాయి కదా అందరూ భక్తులే నేనే భగవంతుణ్ణి పావనంగా తయారు చేసి మమ్మల్ని మాతో పాటు తీసుకువెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు కావున నేను పిల్లలైన మిమ్మల్ని తప్పకుండా నాతో పాటు తీసుకువెళ్తాను మీ లెక్కాచారాలను తీర్చి తప్పకుండా తీసుకువెళ్ళవలసిందే బాబా గడియ ఆ మన్మనా భవాని అంటారు బాబాను స్మృతి చేయడం ద్వారా వారసత్వం కూడా గుర్తుకు వస్తుంది విశ్వరాజ్యాధికారం లభిస్తుంది కదా దాని కొరకు పురుషార్థం కూడా అలా చేయాలి పిల్లలైన మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను మీరు చాలా దుఃఖాలను చూశారని నాకు తెలుసు ఇప్పుడు మీకు ఎటువంటి శ్రమను ఇవ్వను భక్తి మార్గంలో ఆయువు కూడా చిన్నగా ఉంటుంది అకాల మృత్యువులు జరుగుతాయి ఎంతగా రోధిస్తూ ఉంటారు ఎంతటి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు వారి బుద్ధి పాడైపోతుంది కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు స్వర్గాధిపతులుగా అవ్వాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి ఎప్పుడూ ఉన్నతంగా అయ్యేందుకే అనగా మేము లక్ష్మీనారాయణులుగా అవ్వాలనే పురుషార్థం చేయడం జరుగుతుంది నేను సూర్యవంశము చంద్రవంశం ఈ రెండు ధర్మాల స్థాపనను చేస్తాను వారు ఫెయిల్ అయిపోతారు కావున క్షత్రియులుగా పిలువబడతారు ఇది యుద్ధం మైదానం కదా అచ్చా మిఠే మిఠే సికిలది బచ్చంప్రతి మాత్పిత బాప్ దాదాకా యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహాని బచోకి రుహానీ మాత్పిత బాబ్ దాకు యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సుఖధామ వారసత్వపు పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు సంగమ యుగంలో ఆత్మిక ఇంద్రజాలికలుగాయి బాబాను కూడా మీ కొడుగ్గా చేసుకోవాలి వారిపై పూర్తిగా బలిహారం అవ్వాలి రెండు స్వదర్శన చక్రధారులుగా అయి స్వయాన్ని అదృష్టతారులుగా తయారు చేసుకోవాలి విహంగ మార్గపు సేవకు నిమిత్తంగా అయి ఉన్నత పదవిని తీసుకోవాలి ఊరూర్లోనూ సేవ చేయాలి అలాగే స్మృతి చాట్ను కూడా తప్పకుండా వ్రాయాలి ఈరోజు వరదానము సదా విజయీభవ దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబనే అనే బాణాసంచాను కాల్చే సదా విజయీభవ దీపావళిలో చేసే ప్రతి విషయాన్ని బాబా జ్ఞానపరంగా ఎలా చేయాలని చెప్తున్నారు కదా రోజు దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబనే అనే బాణాసంచాను కాల్చే సదా భవ ఈ రోజుల్లో బాణాసంచాలో బాంబులను తయారు చేస్తున్నారు కానీ మీరు దృఢ సంకల్పం అనే అగ్గిపులతో ఆత్మిక బాంప్ అనే బాణాసంచాను కాల్చండి దీని ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి వారైతే బాణాసంచాతో ధనాన్ని పోగొట్టుకుంటారు మరియు మీరు సంపాదించుకుంటారు వారిది బాణాసంచా మీరు ఎగిరే కళ్ళతో కూడిన ఆట మీది ఇందులో మీరు విజయులుగా అవుతారు కావున డబుల్ లాభాన్ని తీసుకోండి వెలిగించండి కూడా సంపాదించుకోండి కూడా ఈ విధిని అనుసరించండి స్లోగన్ ఏదైనా విశేష కార్యంలో సహయోగులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్ట్ను తీసుకోవడం ఏదైనా విశేష కార్యంలో సహయోగులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్ట్ను తీసుకోవటము అచ్చా ఈరోజు అవ్యక్తిశారా రెండవ పాయింట్ మే సఫల్ హోనే అర్థవా ఫైనల్ పేపర్ మే పాస్ హోనే కే సహన శక్తి చెయ్యి క్యూకి అంత సమయమే ధన్ వ సాధన హోతే కొయి ప్రాప్తి నైసకేగి బాబా అంటున్నారు సంఘటనలో సఫలం కావడానికి లేదు ఫైనల్ పేపర్లో పాస్ అవ్వడాని కోసము సహన శక్తి కావాలి ఎందుకంటే అంతిమ సమయంలో ధనము లేదో సాధనాలు ఉంటూ కూడా ఏ ప్రాప్తి కలగదు ధనం ఉంటే కూడా సాధనాలు ఉంటే కానీ ప్రాప్తి అయితే కలగదు యాసీ పరీక్ష ఉంకే సమయం పాస్ హోనే కెలియ్యి సహన శక్తి చెయ్యి అలాంటి పరీక్షల సమయంలో పాస్ అవ్వడానికి కోసం సహనశక్తి కావాలి कैसा भी विकराल समय हो लेकिन यदि आपके पास शक्तियों का स्टॉक जमा है तो शक्तियाँ प्रकृति को दासी बना देगी अर्थात सब साधन स्वतः प्राप्त होते रहेंगे ये विकराल समय कानी बंडी? मी का शक्तुल्क स्टॉक जमा उन्ते శక్తులు ప్రకృతిని దాసిగా చేసేస్తాయి అంటే అన్ని సాధనాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి కాబట్టి మనకి అన్ని సాధనాలు ప్రాప్తించాలి అని అంటే సర్వశక్తుల స్టాక్ని జమ చేసుకోవాలి ఎందుకు అంటే అంతిమ సమయంలో పాస్ అవ్వడానికి ఫైనల్ పేపర్లో పాస్ అవ్వడానికి ధనము సాధనాలు అన్నీ ఉంటే కూడా ప్రాప్తులు ఉండవు ఎందుకంటే సహనశక్తి లేదు కాబట్టి కాబట్టి మనం అన్ని ప్రాప్తులతో నిండుగా అయ్యేటువంటి అనుభూతిని చేసుకుందాము అచ్చ ఓం శాంతి